ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్ని శక్తులు ఏకమయ్యారు. ఆ ఏకమైన ఓట్లు వాళ్ళు ఒక సెగ్మెంట్కు సంబంధించిన దాంట్లో జరిగినప్పుడు ఏ సెగ్మెంట్లో అయితే వామపక్ష పార్టీలు కానీ అసోసియేషన్లు కానీ ముందు నుంచి తొలి నుంచి కూడా యాక్టివ్గా ఉన్న ఏరియా ఏదైతే వాళ్ళ సపోర్ట్ టీడీపీకి జరుగుతుంది. ఆ పార్టీల చేతుల్లో ఉన్న టీచర్లు ఉపాధ్యాయులు దీనికి సంబంధించినంత వరకు తొలిసారి ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ, అందులో మా పార్టీ, వాళ్ళ ఆశీస్సులు దొరికాయి. టీచర్ల కాన్స్టిట్యున్సీలు గెలుకోవడం అది ఫినామినల్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు మేము కిందికి తీసుకోవడం వ్యూహాల్లో కానీ లేకపోతే తీసుకోవడం కొంత ఇబ్బంది సరిగ్గా చేయలేదేమో అనేది ఫీల్ అవుతున్నాం సార్. స్థాయి విచ్ విల్ కరెక్ట్ ఇన్ డ్యూ కోర్స్ సార్. ఎందుకు ఇక్కడ అసలు ఎడ్యుకేటెడ్ టోటల్ మన దగ్గర ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఎన్రోల్మెంటు జరగలే, జరిగిన ఎన్రోల్మెంటే చాలా తక్కువ దీనికి సంబంధించిన. ఈ ఎన్రోల్మెంట్ ఎప్పుడు మీరు గమనించినా ఇలాంటి దాంట్లో యాక్టివ్గా ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చైతన్యం ఉండే వాళ్ళే వీటి ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటారు. సహజంగా నేనది ఇంతకుముందు అన్నట్టు ఈ పీడిఎఫ్గా పిలువబడే శక్తులు కానీ వామపక్షాలు కానీ వీళ్ళు అసోసియేషన్లు కానీ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాటికి సంబంధించినవి మేము దాంట్లోకి వెంచర్ చేశాము, ఎంటర్ అయ్యాము. కన్సిడరబుల్ ఇదిగా బాగానే వచ్చినట్టే సాటిస్ఫాక్షన్. అంతేకాకుండా మొత్తంగా చూడండి మీరు ఈసారి జరిగిన ఇప్పుడు మనం జరిగిన స్థానాలన్నీ ఎలక్షన్లు జరిగిన మొత్తం 14 చూసుకుంటే 14 అయినా జరిగితే ఎన్ని వచ్చాయి, ఎన్ని చేసాం, అదనంగా టీచర్ల కాన్స్టిట్యున్సీలో మేము తెలుసుకోవడం అనేది మంచి దీనిగానే అనుకుంటున్నాం. అండ్ ఇది ఏ రకంగానూ రిప్రజెంట్ చేయదు, రిఫ్లెక్ట్ చేయదు టోటల్ అన్ని కాన్స్టిట్యున్సీస్ కానీ అన్ని వర్గాల ప్రజలను కానీ. ఎస్పెషల్లీ ఏ వర్గాలను అయితే మేము బాగా రీచ్ అయ్యాము, మెజారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే డెసిసివ్ రోల్ ప్లే చేస్తాయి ఎన్నికల్లో, వాళ్ళు ఓటర్లు దీంట్లో చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, 2007లో మీరు వెనక్కు తిరిగి చూస్తే ఆ రోజు టీడీపీ గెలిచింది. ఐ థింక్ నాకు తెలిసి రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు గెలిచినట్టున్నారు, అటు రాయలసీమలో కానీ ఇక్కడ కానీ. ఇదేంటే మా అల్టిమేట్ మనకు వచ్చేది 2009 వచ్చేసరికి మళ్ళీ వేరే రకంగా ఉంది. ఇవి చూసి నిజంగా తెలుగుదేశం పార్టీ లైక్ పవన్ కళ్యాణ్తో పొత్తు వల్లనో ఇంకోరితో పొత్తు వల్లనో ఎట్లయితే మా బలం పెరిగింది అనుకుని సంబరాలు చేసుకుంటుంటారో, ఈ రెండు స్థానాలు ఇప్పుడు ఏదైతే వాళ్ళు గెలిచారు కాబట్టి మూడోది ఇంకా కౌంటింగ్ అవుతుంది. ఆ గెలిచారు కాబట్టి దాంతోనే అంతా అయిపోయిందని దాని నుంచి వాళ్ళకి ఏదన్నా ఒక మోర్ మోటివేట్ అయ్యే ఇదో శక్తి పెరిగిందని వాళ్ళు భావించి సంబరాలు చేసుకుంటే అది వాళ్ళ ఆనందం వాళ్ళు పొందని కానీ బట్ దట్ డజంట్ రిఫ్లెక్ట్ ది టోటల్ ఇది అనేది నేను చూడాలి. ఎప్పుడైతే ఎప్పుడంటే అది మొత్తం సొసైటీలో ఉన్న ఆల్ సెక్షన్స్కు సంబంధించిన ఓటర్లు ఉన్న దాంట్లో పోయినప్పుడు ఎట్లుంటుంది అనేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఓటర్లు కూడా డిఫరెంట్ ఓటర్లు, దే ఆర్ ఓ చిన్న మినిస్క్యూల్ ఓ సెక్షన్, దే డోంట్ రిఫ్లెక్ట్ టోటల్ దీనికి సంబంధించి రాదు. ఆ ఎన్నికలు జరిగినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ట బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరనే ఎన్నికలు అనేవి బై ఎలక్షన్స్లో చూపించాం, లోకల్ బాడీస్లో చూపించాం. జరిగిన లోకల్ బాడీ ఎన్నికలన్నింటిలో కానీ బై ఎలక్షన్స్లో కానీ అది నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. గవర్నమెంట్కి వ్యతిరేకత చెప్పాను కదా, ఎందుకు అవుతుంది? ఈ సెక్షన్ ఆఫ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వివేకవంతులతో పాటు మోర్ ఆర్గనైజ్డ్ సెక్షన్స్, మోర్ ఈ పరిధిలో మామూలుగా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వీటితో సంబంధం లేని సెక్షన్స్, అభిప్రాయాలు విపరీతంగా ఏదర్ రిజిడ్గా అన్నా ఉంటాయి లేదా జస్ట్ క్వశ్చనింగ్ కోసం క్వశ్చన్ చేసే శక్తులు కూడా వీటిలో ఉండొచ్చు. మా పాయింట్ మేము ఒకటే చెప్తున్నది, దీంట్లో కూడా మాకు తక్కువ రాలా, వచ్చినవి కన్సిడరబుల్ వచ్చాయి. రెండు అడుగులు ముందుకు టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరన్నా ఉంటే వాళ్లకు బయట శక్తులు కూడా అన్ని సపోర్ట్ ఇచ్చినందువలన వచ్చిన ఫలితాలు ఒకటి. ఏది ఏమీ లేదు, మేము దీంట్లోకి వెంచర్ చేసినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. టీచర్ కాన్స్టిట్యున్సీస్ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్ పెద్ద ఎత్తున ముందు నుంచి జనరల్గా వీటిలోకి పోయేటప్పుడు ఎందుకు టచ్ చేసి చేసినట్టు వస్తే మంది కాకపోతే కాదనుకుందామని టీడీపీ ఎట్లయితే పోటీలో పెట్టిందో వస్తే మంది లేకపోతే మేము అంత సీరియస్గా తీసుకోలేదు అని చెప్పడం ప్రయత్నం చేస్తాం. కానీ మేము కాదు, మేము ఎంటర్ అయ్యాము,
రెండు ఫస్ట్ టైం టీచర్ కాన్స్టిట్యున్సీస్ రెండు గెలుచుకున్నాము. అది ఫినామినల్ ఇదని నేను అనుకుంటున్నాను. రెండవ దీనికి సంబంధించినంత వరకు ఇది పూర్తిగా టోటల్ మనకున్న వివిధ వర్గాల వివిధ సెక్షన్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ కానీ డిఫరెంట్ లేయర్స్ కానీ సొసైటీని మొత్తం ఇది రిప్రజెంట్ చేసే ఓటర్ కాదు. ఎప్పుడు వాళ్ళ ఎవరైతే ఆ ఓటర్లు ఉన్నారో అది ఎప్పుడైతే కాదో చాలా నారో ఇది ఉన్న దీనికి సంబంధించినంత వరకు ఈ ఫలితాలను తీసుకెళ్లి మొత్తానికి అట్రిబ్యూట్ చేసుకోవడం అనేది అది సరైన ఇది కాదని చెప్పాలి. రాజధాని అనుకుంటున్న రెండు ప్రాంతాల ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకి నెగిటివ్ మోడ్ రావడం అనేది ఇంకనే ఒక్కసారి నేను ఇలా మేము చెప్తున్న లైన్ తీసుకున్నాక వెన్ ఇట్ డజంట్ రిప్రజెంట్ టోటల్ దీని సొసైటీ అనండి మన స్టేట్లో ఓటర్ దీని ప్యాటర్న్ రిప్రజెంట్ చేయనప్పుడు రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఇంక మీరు వేరే ఇష్యూస్ పెట్టుకుంటే దట్ డజంట్ ఆన్సర్ దీనికి రాదు క్వశ్చన్ రాదు. 2007లో నాకు గుర్తుండైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ వేస్ట్లో నాకు తెలిసి ఇప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి గెలిచారు అభ్యర్థి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ మెంట్ సంథింగ్ టీడీపీ స్వీప్ చేసింది ఎంటైర్ రాయలసీమలో అంటే వాట్ హ్యాపెండ్ లేటర్ 2009 మీరే చూశారు. చోట్ల అట్ల చోట్ల నేను ఏమంటున్నానంటే మేము మా థ్రస్ట్ ఏరియాస్ మా ప్రియారిటీస్ ఏమున్నాయో మా ప్రియారిటీస్ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్నారు కాబట్టి బెనిఫిట్ అని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ ఏవై పెట్టుకున్నాయో ఆ ప్రియారిటీస్ ఏ వర్గాలను అయితే రీచ్ అయినాయో వాళ్ళు కూడా దీంట్లో లేరు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఉండరని కాదు, దీంట్లో కొద్దిమంది ఉండొచ్చు కానీ డెసిసివ్ రోల్ ప్లే చేయగలిగిన దీంట్లో ఏదైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో ప్లే చేస్తారు. విచ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ లోకల్ బాడీస్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ అది ఉన్నప్పుడు రియల్ టెస్ట్ అవుతుంది. ఆ రియల్ టెస్ట్ వచ్చేది జనరల్ ఎలక్షన్లో వస్తుంది. దానికి సంబంధించి అయితే ఇవి ఏ రకంగానూ దాన్ని ఏమంటాం ఒక ఇండికేషన్ కానీ ఇంకోటి అనుకోవడానికి వీలు లేదు. ఫర్ ది సింపుల్ రీజన్ ఓటర్లో చూస్తే ఈ ఓటర్ చిన్న సెక్షన్ కూడా శాంపుల్ సెక్షన్ కాదుగా కాదు అంటే కటింగ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ని తీసుకునే శాంపుల్ కూడా కాదు. ఇది ఒక చిన్న సెగ్మెంట్ దానివల్ల ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. చేస్తున్నామనే ఇన్నాళ్ళు చేసామనే అనుకుంటున్నాం. మేము వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనంతగా మూడు నాలుగు నెలల్లోనే 130,000 ఉద్యోగాలు కొత్త రిక్రూట్మెంట్ చేయడం ఫినామినల్ ఇది అనుకుంటున్నాం. ఆ తర్వాత 40,000 పైగా మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఆ తర్వాత 6,000 పైగా ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఆ తర్వాత సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసింది కానీ ఇంకా మిగిలిన రిక్రూట్మెంట్స్ కానీ 98 DSC 2008 DSC రిజల్ట్ చేయడం కానీ ఏదైనా సరే పెద్ద దాంట్లో ఏమంటారు కొత్తగా ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధి కల్పనలో కానీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ ప్రోయాక్టివ్గా ఉన్నాం. డిస్పైట్ కోవిడ్ లాంటి 2 ఇయర్స్ ఎంటైర్ అందరూ ఇళ్లకు కన్ఫైన్ అయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎకానమీ డౌన్ అయినా అనేది చాలా పాజిటివ్ ఇది అన్ని వర్గాలను అప్పీల్ చేసేది అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా అది రికార్డ్ అయిందనే రిజిస్టర్ అయిందనే భావిస్తున్నాం. ఆ భావించడంతోనే మాకు లాస్ట్ టైం రిజల్ట్ కూడా అవి వచ్చాయి అనుకుంటున్నాం. ఇప్పుడు రేపు జనరల్ ఎలక్షన్లో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందని భావిస్తున్నాం. వాళ్ళు పోటీ పెట్టినాక అనుకోకుండా ఎందుకుంటారు, వాళ్ళకి లేదు సంఖ్యాబలం. ఆ తెలంగాణలాగా చేయాలనుకుంటున్నట్టున్నారు, అక్కడ ఏదో చేయబోయి దొరికారు. సంఖ్యాబలం లేదా అంటే టెక్నికలీ ఉండొచ్చు కానీ నలుగురు వాళ్ళతో లేరు అయినప్పటికీ వాళ్ళు ఏదో పెట్టుకున్నట్టున్నారు. సరే అక్కడ ఏమవుతుందో వాళ్ళ ఇదే అవుతుంది. పోటీ పెట్టారు కాబట్టి అట్లా కాక ఏమని మాట్లాడతారు వాళ్ళు, మేము ఊరికి సరదాగా పెట్టామని అయితే అన్నారు కాబట్టి బింకంగా మాట్లాడుతున్నట్టు. అవసరం ఉందా లేదనుకుంటాను దీనికి ఎలక్షన్ లెక్క లేదనుకుంటా. ఎలక్షన్లకు ఉన్నట్లా అవసరం ఉందో లేదో మరి ఐడియా నాకు అయితే లేదు కానీ అవసరం ఉంది అయితే మేము అనుకోవట్లా. మామూలు సెషన్స్కి అయితే అందరిని రమ్మంటున్నాం, సెషన్స్కి అయితే ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాలంటున్నాం. దాని వరకు అయితే చూసుకుంటున్నాం లేట్ అయింది. మంచిది. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదే అంశంపై ఈసీకి కంప్లైంట్ చేశామన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం పెరిగింది అనుకోవటం హాస్యాస్పదమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడడాన్ని లైవ్లో చూసాం.